వెల్కమ్ బ్యాక్ టు శుభోదయం ఇందాక ఏం చెప్పిన మనిగా ఎలకల్ బ్యాక్ టు శుభోదయం ఎర్రైటి కొత్తతనం ఉండాలి ఏం చేసిన మరైతే నువ్వు పుస్తకాలు చదువుతా బాగా చదువుతా బాగా చదువుతా అంటే తిప్పి చదువుతావా మామూలుగా చదువుతావా అంటే మామూలుగా అందరూ ఎలా చదువుతా నేను అలాగే చదువుతాను ఎరైటీ ఏ ఏముందమ్మా దాంట్లో తిప్పి చదవాలా తిప్పి చదివితే ఎరైటీ ఇది ఎక్కడ లాంగ్వేజ్ అండి ఇది నేనే ఇప్పుడే లిపి రాస్తున్నాను అనమాట లిపి లిపి కొత్త లిపి తెలుగు అనేది ఎలాగ ఒక భాష ఇది కూడా ఒక భాష అనమాట ఇప్పుడు దాని పేరు లిపి కాదమ్మా ఇలా రాసేదాన్ని లిపి అంటారు అది కూడా తెలియదా నీకు రాజధాని అసలు నీకు ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా తెలుసు ఎన్నమ్మా తెలుగు ఇంగ్లీష్ హిందీ అబ్బో తమిళ ఉర్దూ ఉర్దూ ఉదమ్మా నేను చెప్పేది అదే అర్థం చేసుకో మళ్ళీ తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ ఉర్దూ అమ్మా చెప్పావు మళ్ళీ తప్పు చెప్పాను కదా అందుకోసం ఉర్దూ తర్వాత మళ్ళీ తెలుగు తమిళ్ హిందీ మలయాళం కొత్త భాషది కొత్తగా వచ్చింది మలయాళం ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ ఏం చెప్తా అంటే నీకు తెలుగు తమిళ ఉర్దూ మలయాళం ఇది తప్ప ఇంకేం తెలియదు ఇవ్వక్కడే తెలుసు నీకు ఆఫ్కోర్స్ నాకు అవి కూడా తెలియదు సరే అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ మై ఫేవరెట్ బుక్ ఉంటుంది నీకు తెలియని విషయాలు అక్కడ చానా బాగా తెలుసుకోవచ్చు ఆ బుక్ లోకి మనం బుక్ లోకి అది ఆ సెగ్మెంట్ లోకి మనం వెళ్దాం యాక్టిసిటీ వీక్షకులకు శుభోదయం మై ఫేవరెట్ బుక్ శీర్షికన ఈరోజు ప్రవాసాంధ్రుడిగా ఉంటున్నటువంటి ఒక తెలుగు రచయిత రచించిన ఒక వినూత్న కవితా గ్రంథాన్ని పరిచయం చేసుకుందాం సముద్రమంత గాయం కేరే జగదీష్ రాసినటువంటి ఒక ఆధునిక వచన కవిత గ్రంథం కేరే జగదీష్ అనంతపురం కర్ణాటక బార్డర్లోని ఒక గ్రామంలో నివసిస్తూ కన్నడ తెలుగు భాషల పట్ల మంచి అవగాహన కలిగినటువంటి రచయితగా అందరికీ సుపరిచితులు నా మస్తిష్కంలో కవితాక్షరాలు కనుమరుగైతే జీవన శ్వాస ఆగి మరణిస్తాను అక్షరాన్ని ప్రేమిస్తూ అక్షరాన్ని శ్వాసిస్తూ అక్షరం కోసమే మరణిస్తాను అని వాగ్దానం చేస్తున్న కవిగా కేరే జగదీష్ మనందరికీ సుపరిచితులు రెండు దశాబ్దాల్లో జాతీయ అంతర్జాతీయంగా జరిగిన సామాజిక రాజకీయ కల్లోలాన్ని సంక్షోభాన్ని ఆయన ఇప్పటి వరకు అక్షరబద్ధం చేశారు నోయిడా హత్యల నుంచి మత హింసల నేపథ్యం నుంచి దీన వృద్ధురాల నుంచి దళితుల వివాదం నుంచి గోకుల్ చాట్ పేలుళ్ల నుంచి వృద్ధాశ్రమాల నుంచి సునామీ నుంచి జీవన ప్రస్థానం దాకా ఆయన ఏ అంశాన్ని వదలకుండా తనదైన శైలి శిల్పాలలో కవిత్వీకరించారు కవిత్వీకరించడానికే తను నిరంతర సామాజిక అధ్యయనం చేస్తున్నట్లు ఆయన అభిభాషణం చేస్తున్నారు అందుకే శివారెడ్డి గారు ఈ కవిని మెచ్చుకుంటూ ఇదొక మంచి సంప్రదాయం సమకాలీన సామాజిక అంశాల్ని అధ్యయనం చేస్తూ కవిత్వం రాశిలో రాసేటువంటి వారిలో ప్రసిద్ధులుగా కేర జగదీష్ ఒకరు అంటూ కితాబిస్తున్నారు అలాగే డాక్టర్ జూపల్లి ప్రేమ్చంద్ ఎవరైతే అనంతపూర్ జిల్లా రచయితల సంఘ అధ్యక్షులుగా ఉన్నారో ఎటు చూస్తే అటు ఆకలి నిరుద్యోగం హింస దరిద్రం అసమానతలు వైషమ్యాలు కుట్రలు కుతంత్రాలు మధ్య స్వార్థం విలయతాండవం చేస్తుంటే సాధిస్తున్న ప్రగతి కేవలం కొన్ని కులాలకు వర్గాలకు మాత్రమే పరిమితమవుతుంది ఈ నడమంత్రపు సిరి మానవ సంబంధాల్లో అనూహ్యమైనటువంటి మార్పులను గురి చేస్తుంది కాలం కత్తుల వంతెన మీద నిలబడి మానవత్వంపై విచ్చు కత్తులను విసురుతోంది సామ్రాజ్యవాదం ప్రత్యక్షంగా ప్రపంచ యుద్ధం పరోక్షంగా భవితవ్యాన్ని హెచ్చరిస్తూ ప్రశ్నార్థకం చేస్తుంది అంటూ ఈ మారుతున్న కాలానికి సాక్షిభూతంగా సముద్రమంత గాయంలోని కవితలు నిలుస్తాయి అంటూ కవిని అభినందిస్తున్నారు కేర జగదీష్ వస్తున్నటువంటి పలు తెలుగు సంచికలలో మాస వార పక్షపత్రికలలో నిరంతరం తన కవిత్వాన్ని ప్రతిబింబిస్తుంటారు ఇప్పటి వరకు వారు వెలువరించినటువంటి కవిత్వాన్ని మొదటి గ్రంథంగా సముద్రమంత గాయం అనేటువంటి అందమైన శీర్షికతో వెలువరించడం జరిగింది ఎలాంటి సాహిత్య వాసన లేని కుటుంబంలోంచి వచ్చినటువంటి జగదీష్ ఒక సాహిత్యాన్ని సాధికారంగా ప్రవృత్తిగా చేపట్టి ఎన్నో రోజులుగా కవిత్వం రాస్తూ కవిత్వ వికాసానికి దారి చూపిన పలువురు గురువుల వద్ద అభ్యసించి వారిని అందరినీ ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా కవి అప్సర్ నాగసూరి వేణుగోపాల్ అలాగే విజయభాస్కర్ ప్రసిద్ధ నాటక రచయిత ఇలాంటి వాళ్ళందరితోటి సాన్నిహిత్య పరిచయం కలిగి ఉండి ప్రతిశ్వాస కవిత్వమై నినదిస్తున్నటువంటి కవిగా జగదీష్ని ఈ గ్రంథంలో మనం పరిచయం చేసుకోవచ్చు శివారెడ్డి గారు అంటారు జగదీష్ ఎక్కడో ఏమోలో కాస్త జంకు కాస్త అనుమానం కొంత వెరపు ఈ రచయితలో ఉండి ఉంటాయి లేకపోతే ఎప్పుడో రావాల్సినటువంటి పుస్తకం ఇంత ఆలస్యంగా వెలువరించారని చెప్పేసి ఈ సంపుటిని అమ్మకు పాదాభివందనంతో మొదలై నిశ్శబ్దంతో అనేటువంటి కవితతో ముగుస్తుండడం కవిలోని విలక్షతనకు గుర్తు అని చెప్పేసి అభినందిస్తున్నారు జగదీష్ కవిత్వం ఒక నిరాశాపూరితమని పారలౌకిక అన్వేషణని అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన్ని అంచనా వేసినప్పుడు మనకి ప్రాథమికంగానే తెలిసేటువంటి విషయం ఒక విమర్శనాత్మక వాస్తవికతగా కలిగిన కవిగా మనకి దర్శనమిస్తాడు అందుకు సాక్ష్యంగా ఈ గ్రంథంలో ఉండేటువంటి కిరణాల స్నానం అనే కవితను మనం చూసినప్పుడు ఆసుపత్రి నేపథ్యం నుంచి రాసినటువంటి ఈ కవితలో ఒక్కసారిగా అసనిపాతం గుండెను ముక్కలు చేస్తూ చీకటి తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి అని మొదలుపెట్టి చివరికొచ్చేసరికి గుండె చప్పుళ్లలో ఋతువులు మారి ఆకులు చిగురించాలి నూతన ఉషోదయంలో కువకువల నవజీవన నాందికి ఉదయ రాగాన గానాలు వినిపించాలి అంటూ ఒక పాజిటివ్ అవుట్లుక్ని పాజిటివ్ దృక్పథాన్ని ఆ కవితలో చివరగా మెరిపించారు అలాగే కరువు ప్రాంతం అయినటువంటి అనంతపురంలో ఉన్నటువంటి ఈ కవి నేపథ్యం దృష్ట్యా రైతుల వేదనాత్మక జీవితాన్ని కూడా తన వంతు బాధ్యతగా స్వీకరించి కవిత్వీకరించారు అడుగు నీకు అనేటువంటి ఆ కవితలో అనంతమ్మ ఒడిలో దుఃఖిస్తున్న మట్టి బిడ్డల కన్నీటి చుక్కలు నేలమ్మ గుండెలపై సేద తీరుస్తున్నాయి కాలయముడిలా కళ్ళు తెరిచి కాళ్ళ కింద నరాలను బిగించు అంటూ అందరినీ కూడా ఉత్తేజం పరిచేటువంటి ఒక కవిత్వంగా జగదీష్ కవిత్వం విలక్షణంగా రైతు జీవితమే కాదు ఎవరి జీవితమైనా వారి వారి పరిధులకు సంబంధించి ఒక ఒక ప్రయాణంగా ఒక మహాప్రయాణంగా సాగిపోతుంది అని చెప్పేటువంటి తీరు చాలా అభినందనీయమైన అన్ని కవితల్లోనూ ముఖ్యంగా ఒక సూటి తనకంటూ ఉండేటువంటి ఒక నిక్కచ్చమైనటువంటి నిర్ణితమైనటువంటి ఒక అభిప్రాయాల్ని స్పష్టంగా జంకుబొంకులు లేకుండా ఈ కవి మాట్లాడాడు ఈ కవిత్వం నిండా ఎందుకంటే శపథం జీవనాచరణ సంకల్పం కవిత్వాన్ని ఎంతగా కమ్ముకుంటాయో కవి వాటిని ఎంతగా నమ్ముకుంటాడో ఈ కవిత్వం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అందుకే గతంలో ఒకసారి పాపినేని శివశంకర్ గారు అన్నట్లు కవిత్వం గానం అప్పుడు మరణిస్తానని ప్రతి కవి కూడా తనదైనటువంటి శైలిలో ఆర్తి ఆవేదనలను వెలువచ్చేటప్పుడు కవిత్వాన్ని చేసేటప్పుడు కవి ముందుగా మరణించి కానీ జీవించడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి శివశంకర్ వాక్యాలు సముద్రమంతా గాయం చదివేటప్పుడు మనకు ఎన్నోసార్లు స్ఫురిస్తాయి ఈ కవిత్వంలో అమ్మ లాంటి ఒక విశ్వజనీయ అంశానికి జగదీష్ ముందుగా స్మరించుకుంటూ జన్మనిచ్చిన తల్లిని పాదాభివందనం సమర్పిస్తూ అమ్మ స్పర్శలో అనుభూతమయ్యే ముంగారు వానల తొలకరి జల్లుల పరిమళాలను మన మీద జల్లుతూ మనల్ని ఆ కవిత్వంలోకి ఆకర్షిస్తాడు అమ్మ గురించి ఎవరు ఎన్నిసార్లు రాసినా అదొక నవ్యంగానే ఉంటుంది శ్రావ్యంగానే ఉంటుంది అలాగే ప్రపంచీకరణ ప్రపంచీకరణని అధ్యయనం చేసి కవిత్వీకరించిన అతి కొద్దిమంది తెలుగు కవుల్లో జగదీష్ కూడా ఒక కీలకమైనటువంటి స్థానాన్ని పొందుతారు ఎందుకంటే ఈ గ్రంథంలోని అనేక కవితల్లో ప్రపంచీకరణ అంశాన్ని స్పృశిస్తూ వారు చేసినటువంటి ప్రయోగం నడిపించినటువంటి కవితా తీరులు పాఠకుల్ని అలరింపచేస్తాయి ఇదే నా భారతం అంటూ వర్తమాన భారతదేశాన్ని కవి ఏ దృష్టికోణంలో చూసాడో చూద్దాం నా దేశంలో నింగిలో ఎదురు ఎగురుతున్న పక్షులు పరుగులాటను చూస్తూ రెక్కలను కత్తిరించుకుంటున్నాయి నిద్రలేసిన పసివాడు క్యార్ క్యార్ అనడం లేదు క్యాచ్ క్యాచ్ అంటున్నాడు అడుగులు వేసే ముసలాడు అడ్డొచ్చిన గులకరాళ్లను చేతి కర్రతో కొట్టి సిక్సర్ తృప్తితో ముందడుగు వేస్తున్నాడు ఆకలి నేలపై అన్నం మెతుకుల స్టోరీ రన్నింగ్ కామెంటరీతో ప్రత్యక్ష ప్రసారం బాల్యం కొట్టిన బంతితో యవ్వనాన్ని ఢీకొని వృద్ధాపాన్ని గాయపరిచిన శతాధిక పరుగులు విజయం సాధించనేలేదు జాతికి జీవ జవసత్వాలు అందించే శ్రమ జీవనం పరుగులో ఊపిరాడక అలసిపోయిన గుండెలెన్నో అక్కడి గోడలపై వేలాడుతున్న చిత్రపటాలలో విశ్రమిస్తున్నాయి అంటూ ఒక ఒక ప్రపంచ క్రీడ ఇవాళ యువతని పలువురు జ ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నటువంటి క్రికెట్ నేపథ్య అంశంగా వర్తమాన భారతదేశంలో జరుగుతున్నటువంటి అంశాలని తనదైన శైలిలో రూపొందించి చివరగా చక్దే ఇండియాలో తిరిగిపోతున్న ఓవర్సు కరిగిపోతున్న యూత్స్ ఇది ఇవాళ భారతం అంటూ స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెలిపుచ్చారు అన్ని కవితల్లో కూడా తను తీసుకున్నటువంటి అంశాన్ని సమర్థంగా చెప్పడమే కాక కొన్ని అంశాలకి తన సూచనల్ని సలహాలని కూడా జోడించడం ఈ కవిలోని విశిష్టత యువ కవులందరూ చదువుకోవాల్సినటువంటి పుస్తకం సముద్రమంత గాయం మళ్ళీ వచ్చే వారం మరో ఇలాంటి విలక్షణ గ్రంథంతో మీ ముందుకు వస్తాను మై ఫేవరెట్ బుక్ శీర్షికన అంతవరకు సెలవు నమస్కారం ఏంటో నాకు ఈరోజు ఇంకో విషయం తెలుసా ఈ రోజు ప్రపంచ పుస్తకాల దినోత్సవం మరి ఆ పుస్తకాల దినోత్సవం రాజు మనం ఇలాంటి పంచ పుస్తకం గురించి తెలుసుకోవడం ఎంతో ఉత్సాహంగాను ఎంతో ఆనందంగాను ఉంది ఏం అర్థం కాలేదా నీకు మైండ్ లేదు కదా ఇప్పుడు మనందరం ఒక మంచి ఏమంటారు బ్రేక్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తీసుకుందాం బ్రేక్ అయితే రెడీగా ఉంటావా సో బ్రేక్